ఇక్కడ వచ్చేసిన మన చెప్పనా టీవీనేనా? చెప్పు బాబు. ఫోన్ శివ 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 చెప్పనా? శివ గారికి మన ఇంకో కాన్లేనా మరి గోపాల్ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మనము ఈ రోజు సీతారామ కళ్యాణ మహోత్సవం సరే అంటే త్రేతాయుగములో నా మరి జనక మహారాజు నాయల్ దున్నుతుంటే సీతాదేవి ఎట్లా బయలుపడిందో అలాగా మన తురుగల్లు గ్రామంలో కూడా ఈ రోజు ఈ బండి పోటీలు పెట్టి ఇంతమందిని ఘనంగా సత్కరించి ఈ విధంగా ఎక్కడున్న ప్రజలు మరి ఎక్కడున్న ఈ చుట్టుముట్టు పల్లెలందరూ మరి రాష్ట్ర స్థాయి పోటీలుగా నిర్వహించినందుకు మన జనక మహారాజు ఏ విధంగా అయితే నాగేలికి పెట్టి దొరికి సీతాదేవి లభించిందో అట్లా ఆ విధంగా లక్ష్మీదేవితో సరి సమానమైన మనము ఈ గ్రామాన్ని మనము పోల్చుకుంటాము. ఎట్లా అంటే అన్నదానం చేసినారు ఇక్కడ ప్రతి ఒక్కరూ. మరి పేరు పేరున కూడా మనం వాళ్లకు పాదాభివందనం చేయవచ్చును. మన తురుగల్ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, మరి అన్నదాతులకు, మరి ఇక్కడ విచ్చేసిన వంటి పెద్దలకు అందరికి మరొకసారి పాదాభివందనం చేయవలను. మనం ఈ రోజు ఇంత ఘనంగా సమర్పించుంటామంటే మనము ఆశీస్సులు మనకి సీతారాముడు మనకు ఆయన పాదసేవయే మనకు ఈ రోజు మనకు లభించింది. కావున ఇలాగనే మనము ఇంకా కొన్ని సందర్భాల్లో కూడా ముందు జరగబో కాలాల్లో కూడా ఇదే విధంగా ఐకమత్యముతో మన గ్రామాల్లోన ఏది విధంగా రంగు లేనట్లా మనము ఏ విధంగా అయితే చేసుకుంటామో పండగలు పబాలు మనము ఏదైనా గాని కార్యక్రమాలు మనము చేసుకోవాలను. ఏమంటే మనము రంగు అనే రెండు అక్షరాలు మన దగ్గరికి రానియకూడదు. 60 ఏళ్ళు ముఖ్యమంత్రులు చేయని చూపించి మనకు కాలు తెప్పించినాడు. మరి నేడు ఈనాడు మనము ఈ పత్తికొండ తాలూకాలో నీళ్లు మనకు కరువుగా ఉండేవి. మరి ఈ పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి గిరిక బండి ఎత్తుల పోటీలో తురుగోల గ్రామంలో నిర్వహించడం జరిగినది. ఇందుకుగాను 10 ప్రైజులు కేటాయించడమైనది. మిగతా ఓటమికి అయిన కాడీలు కూడా వాళ్ళకి బహుకాలం అందించినాము. పోయిన సంవత్సరం 3 బహుమతులే కేటాయించినాము. ఈ సంవత్సరము ఇంతకు ఎదిగి 10 బహుమతులుగాను స్వీకరించడమైనది. నెక్స్ట్ వచ్చేసరికి 15 బహుమతులు కూడా పెడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మన డీజే అన్నగారి పేరుమే రాజేష్ అన్నారు కూడా వాళ్ళ గ్రామం తరఫున, ప్రజల తరఫున, సర్పంచ్ గారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఈ గ్రామానికి ఆయన చేసినటువంటి కృషి మరెన్నో రోజులు కూడా ఇలాంటి కొనసాగింపు చేయాలని ఈ యొక్క గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేసుకున్నాను. ధన్యవాదాలు.